హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ 10 క్వశ్చన్స్ లో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో రాయడం అయితే మర్చిపోవద్దు. యూనిట్లో ఉండే చిన్న పెదవులు ఎంత వెడల్పు ఉంటాయి? ఆప్షన్ ఏ ఒక అంగుళం, ఆప్షన్ బి రెండు అంగుళాలు, ఆప్షన్ సి మూడు అంగుళాలు, ఆప్షన్ డి నాలుగు అంగుళాలు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెండు అంగుళాలు. యోని ముఖద్వారం పక్కన ఉండే గ్రంథులు, ఆప్షన్ ఏ లాబియా మజోరా, ఆప్షన్ బి క్లిటోరిస్, ఆప్షన్ సి లాబియా మినోరా, ఆప్షన్ డి బార్తోలిన్ గ్రంథులు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బార్తోలిన్ గ్రంథులు. గర్భాశయం యొక్క దిగువ భాగాన్ని శరీరం వెలుపల కలపబడే భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ యోని, ఆప్షన్ బి గర్భాశయ ప్రేగు, ఆప్షన్ సి మూత్రాశయం, ఆప్షన్ డి గర్భాశయ ద్వారం. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యోని. యోనిలో ద్రవస్రావాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు, ఆప్షన్ ఏ క్లిటోరిస్, ఆప్షన్ బి బార్తోలిన్ గ్రంథులు, ఆప్షన్ సి లాబియా మజోరా, ఆప్షన్ డి లాబియా మినోరా. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బార్తోలిన్ గ్రంథులు. పురుషుల్లో ఎక్కువ లైంగిక ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం, ఆప్షన్ ఏ శిశ్నం, ఆప్షన్ బి చనుమొనలు, ఆప్షన్ సి అనుష్, ఆప్షన్ డి ప్రొస్టేట్ గాంధీ. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ప్రొస్టేట్ గాంధీ. యోనిలో ఉండే క్లిటోరిస్ ని ఏమంటారు? ఆప్షన్ ఏ చిన్న పురుషాంగం, ఆప్షన్ డి స్త్రీ గృహాంకారం, ఆప్షన్ సి ప్రిప్యూస్, ఆప్షన్ డి క్లిటో. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ప్రిప్యూస్. గర్భాశయం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ బోలు, ఆప్షన్ బి ప్రేగు, ఆప్షన్ సి పియర్ ఆకార అవయవం, ఆప్షన్ డి ఏ మరియు సి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు సి. అభివృద్ధి చెందుతున్న పిండానికి నిలయం అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ ప్రేగు, ఆప్షన్ బి యోని, ఆప్షన్ సి అండాశయము, ఆప్షన్ డి గర్భాశయము. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గర్భాశయము. స్త్రీ గర్భాశయము ఎన్ని భాగాలుగా ఉంటుంది? ఆప్షన్ ఏ రెండు భాగాలు, ఆప్షన్ బి మూడు భాగాలు, ఆప్షన్ సి నాలుగు భాగాలు, ఆప్షన్ డి ఐదు భాగాలు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రెండు భాగాలు. గర్భాశయం యొక్క ప్రధాన శరీర భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కార్పస్, ఆప్షన్ బి పెద్ద భాగం, ఆప్షన్ సి యోని భాగం, ఆప్షన్ డి అండాశయం. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కార్పస్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.